ఓమ్స్ లా అండ్ రెసిస్టెన్స్కి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ని ఈ వీడియోలో మనము కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఓమ్స్ లాని అర్థం చేసుకోవడానికంటే ముందు మనం ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ని కన్సిడర్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఓమ్స్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేస్తామంటే ఒక కండక్టర్ స్పెసిమన్ని తీసుకుంటాం. అండ్ ఈ కండక్టర్ స్పెసిమన్కి ఎల్ అన్న లెంత్ స్పెసిఫై చేసుకుంటాం, క్రాస్ సెక్షన్ ఏరియా ఏ దగ్గర ఫిక్స్ చేసుకుంటాం. సో ఇట్స్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఫిక్స్ యాజ్ ఏ, ఈజ్ ఫిక్స్డ్ యాజ్ ఏ. ఏలాగా ఫిక్స్ చేసుకొని దీనికి వి వోల్ట్స్ ఉన్న బ్యాటరీతో సప్లై కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు మనకు అమ్మీటర్ పెట్టుకుంటే ఐ అన్న కరెంటు ఫ్లో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక కండక్టర్ స్పెసిమన్ని కన్సిడర్ చేసినాం. అండ్ ఈ స్పెసిమన్కి ఏ అన్న ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది, ఎల్ అన్న లెంత్ ఉంది. దీనికి ఎప్పుడైతే వి అన్న వోల్టేజ్ సోర్స్ పెట్టినామో ఐ అన్న కరెంటు మనకు పిక్చర్లోకి వచ్చినట్టు కనిపించింది. సో ఇక్కడ మనం బేసికల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. ఆ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్, నేను కండక్టర్ అని ఒక మెటీరియల్ని అంటున్నా అంటే దాని అర్థం ఇట్ హ్యాస్ అ పూల్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. కండక్టర్ హ్యాస్ అ పూల్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో స్టాటిస్టికల్లీ స్పీకింగ్, ఇప్పుడు ఈ కండక్టర్ లోపల ఒక పూల్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీని మనం కనిపెడతాం. ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే, సపోజ్ మనం ఒక కాపర్ మెటీరియల్ తీసుకున్నాము అని అంటే, ఆ కాపర్ మెటీరియల్ లెంత్ విడ్త్ హైట్ ఎంత ఉన్నా కూడా పర్ యూనిట్ వాల్యూమ్ అందులోపల ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్ కౌంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని మనము స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో స్టాటిస్టికల్లీ ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అనుకుందాం. అంటే ఎన్ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్. ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్లో పర్ యూనిట్ వాల్యూమ్ వీ హ్యావ్ ఎన్ ఎలక్ట్రాన్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ కన్సిడర్ చేస్తున్న స్పెసిమన్ ఉంది కదా, ఈ స్పెసిమన్కి సంబంధించిన వాల్యూమ్ వి అనుకుందాం. VOLUME వాల్యూమ్ ఆఫ్ స్పెసిమన్, వాల్యూమ్ ఆఫ్ స్పెసిమన్ వి ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ ఇంటూ ఏరియా చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది కదా. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంటూ లెంత్ ఇన్ మీటర్ క్యూబ్. సో ఇప్పుడు మనం తీసుకున్న స్పెసిమన్లో ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, మనం తీసుకున్న స్పెసిమన్లో వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఇంప్లైస్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ స్పెసిమన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టైమ్స్ వాల్యూమ్. అంతే కదా, పర్ యూనిట్ వాల్యూమ్ ఎన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మల్టిప్లైడ్ విత్ టోటల్ వాల్యూమ్ ఎంత చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తుంది. అయితే మనకు ఒక్క ఛార్జ్ మీద ఎంత, ఒక్క ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుందో తెలుసు. సి ఛార్జ్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్ మనం క్యూతో చూపిస్తాం. ఇట్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు 1.602 × 10⁻¹⁹ కూలంబ్స్ ఉంటుంది. సో మన స్పెసిమన్లో మొత్తం ఎంత ఛార్జ్ ఉంది అని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రాన్ చేస్తే సరిపోతుంది కదా. సో వీఆర్ డీలింగ్ విత్ ఆ టోటల్ ఛార్జ్ ఆఫ్ టోటల్ ఛార్జ్ పెద్ద క్యూ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మల్టిప్లైడ్ విత్ దిస్. సో ఎన్ QAL. సో మన దగ్గర మొత్తం ఇంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఈ కండక్టర్లో ఫ్రీ స్టేట్లో అవైలబుల్గా ఉంది. అంటే మనం బ్యాటరీని కనెక్ట్ చేసుకుంటే ట్యాప్ చేయడానికి రెడీగా అవైలబుల్గా ఉన్న ఛార్జ్ ఇంత, NQAL.
అంటే ఛార్జ్ డెన్సిటీ టైమ్స్ ఛార్జ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రాన్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ స్పెసిమన్ ఇంటూ లెంత్ ఆఫ్ ద స్పెసిమన్ కన్సిడర్డ్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే, మనం ఏం చేస్తున్నాం, వి అన్న సప్లై ఇస్తున్నాం, రైట్? వి అన్న సప్లై ఇచ్చినప్పుడు అది ఎల్ అన్న లెంత్ ఉన్న కండక్టర్ మీద పనిచేస్తుంది కదా. సో దిస్ వోల్టేజ్ ఈజ్ బీయింగ్ యాక్టెడ్ అపాన్ అ కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్. లెంత్ ఎల్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు పర్ యూనిట్ లెంత్ ఎంత వోల్టేజ్ అప్లై అవుతుంది అన్న కాన్సెప్ట్ని మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని అంటాం. ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ పర్ యూనిట్ లెంత్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని మనము ఇంతకుముందు డిస్కషన్లో ఏం చేసుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ అ ఛార్జ్ క్యాన్ ఎగ్జర్ట్ అపాన్ అనదర్ ఛార్జ్ దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఇట్స్ విసినిటీ అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఇఫ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ బీయింగ్ అప్లైడ్ ఆన్ అ ఫ్రీ ఎలక్ట్రాన్ విత్ ఛార్జ్, దెన్ దిస్ ఛార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దట్ ఈస్ బీయింగ్ అప్లైడ్ ఆన్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, వోల్టేజ్ని మనము లెంత్ ఎల్ అన్న లెంత్ ఉన్న కండక్టర్కి ఇచ్చినప్పుడు పర్ యూనిట్ లెంత్ మనకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సెటప్ అయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నది ఈ ఛార్జ్ మీద ఒక ఫోర్స్ని అప్లై చేస్తుంది అని చెప్పి మనకు అర్థమైంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఏంటి అంటే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నది ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీద పనిచేస్తుంది కదా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీద పనిచేస్తుంది. అండ్ ఈ ఎలక్ట్రాన్స్కి ఒక మొబిలిటీ ఉంటుంది. మొబిలిటీ అంటే ఈ ఎలక్ట్రాన్స్ మూమెంట్, ఈ ఎలక్ట్రాన్స్ మూమెంట్ చేయాలి అంటే దానికి ఒక కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని మనం మొబిలిటీ అంటాం, ఎలక్ట్రాన్ మొబిలిటీ అంటాం. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే, ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది, దట్ ఈస్ ఇట్ హ్యాస్ సమ్ మొబిలిటీ, అండ్ దీనికి మొబిలిటీ ఉంది అండ్ దీనికి మూవ్ అవ్వడానికి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని అప్లై చేసినాం. అంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాం అని అంటే అది మూవ్ అవుతుందనే కదా. ఇది మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది, అట్లాంటప్పుడు ఇది మూవ్ అవ్వడానికి కావాల్సిన సోర్స్ని మనం అప్లై ఇచ్చినప్పుడు ఇది ఒక వెలాసిటీ వీడితో మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ వీడి ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మొబిలిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇది మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఈ ఫోర్స్ ఉంది కదా, నౌ దిస్ ఫోర్స్ ఈజ్ బీయింగ్ యాక్టెడ్ అపాన్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ మీద ఈ ఫోర్స్ని మనము అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది, రైట్? ఈ ఎలక్ట్రాన్ మూవ్ అయ్యి ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ ఒక ఏ వన్ అన్న యాటమ్ ఉంది, ఆ యాటమ్ లోపల వ్యాలెన్సీ బ్యాండ్లో ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవుతూ ఏం చేస్తుంది అంటే, దీన్ని పోయి టక్రాయిస్తుంది, దీనికి పోయి బొంబార్డ్ చేస్తుంది. బొంబార్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఎలక్ట్రాన్ దీని ప్లేస్ తీసుకుంటుంది, ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యేది ఏం చేస్తుంది, ఇంకొక యాటమ్ దగ్గరికి పోతుంది, దాని వ్యాలెన్సీలో ఉన్న ఇంకొక ఎలక్ట్రాన్ని బొంబార్డ్ చేసి ఇది దీని ప్లేస్ తీసుకొని దీన్ని బయటకు ఎక్స్పెల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది. ఎట్లా వెళ్ళింది, దీన్ని ఇంకో దగ్గరికి పంపించి దీన్ని ఇటు పంపించింది, ఫైనల్గా ఇది ఇటు వచ్చేసింది. అంటే మీరు ఇక్కడ చూసిరు అని అంటే, వీ కెన్ అబ్జర్వ్ ద డ్రిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, రైట్? ఎలక్ట్రాన్ ఈజ్ డ్రిఫ్టింగ్. ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ అవుతుంది కదా, డ్రిఫ్టింగ్ విత్ ద వెలాసిటీ వీడి. ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది కదా, ఇది ఇట్లా మూవ్ కావాలంటే దానికి ఒక వెలాసిటీ ఉండాలి కదా, ఆ వెలాసిటీనే మనము డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటాం. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసారు అని అంటే, మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థమవుతుంది. ఆ పాయింట్ ఏంటి అంటే, ఈ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువసేపు బయట ఉండట్లేదు. ఈ ఎలక్ట్రాన్ బయటకు వచ్చి ఈ ప్లేస్ తీసుకునే టైం వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది కదా. సో దీన్ని మనం ఏమంటామంటే టౌ అంటాం. టౌ ఈజ్ నథింగ్ బట్ ద మీన్ లైఫ్ టైం. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, సి ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ద
bound electrons are momentarily free. ఇవి ఆల్వేస్ ఫ్రీగా ఉండట్లే, మొమెంటరీగా ఫ్రీ అవుతున్నాయి. ఏ మొమెంటరీగా? ఇది బయటికి వచ్చి ఇందులో జాయిన్ అయ్యే మూమెంట్లో మాత్రమే ఈ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా ఉంటుంది, రైట్? సో ద బౌండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మొమెంటరీలీ ఫ్రీ. సో స్టాటిస్టికల్లీ సి, మనం ఇది చాలా మైక్రో సెకండ్స్ ఆ రేంజ్లో ఉంటుంది. సో కాబట్టి మనము ఒక సెకండ్స్ క్లాక్ పెట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేయలేము. సో ఎక్స్పెరిమెంటల్గా మనం మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్ తీసుకొని వచ్చిన డేటాని స్టాటిస్టిక్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి మనం కంక్లూషన్కి వస్తాం. సో స్టాటిస్టికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మీన్ లైఫ్ టైమ్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇట్ ఈజ్ డినోటెడ్ ద సింబల్ టౌ. దీన్ని మనము టౌతో చూపిస్తాం. ఓకే, మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని టౌతో చూపిస్తాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, హియర్ ఎలక్ట్రాన్స్ ఆర్ బీయింగ్ హిట్, అంతే కదా? ఇక్కడ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ బీయింగ్ హిట్, రైట్? ఒక ఎలక్ట్రాన్ ఈజ్ బీయింగ్ హిట్ విత్ అ ఫోర్స్ F for a time period of tau. అంతే కదా, ఈ ఎలక్ట్రాన్ ఎఫ్ అన్న ఫోర్స్తో టీ అన్న టైము ట్రావెల్ చేసి దీన్ని కొడుతుంది. సో దిస్ సిచ్యువేషన్ ఇంప్లైస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఇంపల్స్ which is the product of force and time. ఈ ఎలక్ట్రాన్ ఎఫ్ అన్న ఫోర్స్తో టౌ అన్న టైం ట్రావెల్ చేసి ఇంకొక ఎలక్ట్రాన్ని గుద్దుతుంది, కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్కి సంబంధించిన ఇంపల్స్ ఎఫ్ టౌ లాగా మనకు కనిపిస్తుంది. నౌ విత్ ద అప్లికేషన్ ఆఫ్ impulse and electron with the application of an impulse an electron with some mass m gains a వెలాసిటీ వీడి. సి, ఈ ఎలక్ట్రాను ఎఫ్ అన్న ఫోర్స్తో టౌ అన్న టైం పీరియడ్ ట్రావెల్ చేసి దీన్ని హిట్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్ బయటకు వచ్చి ఇంకొక ఎలక్ట్రాన్తో కొలైడ్ చేయడానికి కావాల్సిన డ్రిఫ్ట్ వెలాసిటీని గెయిన్ చేస్తుంది, రైట్? సో ఈ కాన్సెప్ట్ మనకి ఏం చెప్తుంది, మొమెంటం గురించి చెప్తుంది. వాట్ ఈజ్ మొమెంటం? మొమెంటం ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. అంటే ఈ ఎలక్ట్రాన్ వచ్చి దీన్ని గుద్దటంతో ఇది బయటికి, ఈ ఎలక్ట్రాన్కి కొంచెం మాస్ ఉంటుంది కదా, 1.602 × 10⁻¹⁰ అది ఛార్జ్ కదా, 9 × మాస్ ఉంటుంది కదా దానికి, 9 × −31 kg అని ఒక మాస్ ఉంటుంది కదా. ఆ మాస్ వీడి అన్న వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు ఫిజిక్స్లో మనకు మొమెంటం అన్న కాన్సెప్ట్ చదువుకున్నాం కదా. సో
ఆ ఎలక్ట్రాన్ అన్నది మొమెంటమ్ని గెయిన్ చేస్తుంది. సో మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం చెప్తుంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం చెప్తుంది అని అంటే, మొమెంటం అప్లైడ్, మొమెంటం అప్లైడ్ షుడ్ బి ఈక్వల్ టు మొమెంటం గెయిన్డ్. మొమెంటం అప్లైడ్ షుడ్ బి ఈక్వల్ టు మొమెంటం గెయిన్డ్ అని మనకు చెప్తుంది. ఇక్కడ మొమెంటం అప్లైడ్ అంటే ఏంటి? ఇంపల్స్, రైట్? ఇంపల్స్ దీన్ని మనం కొడుతున్నాం కదా, ఒక ఇంపల్స్తో హిట్ చేస్తున్నాం కదా. సో దిస్ ఇంపల్స్ షుడ్ బి ఈక్వల్ టు మొమెంటం, దిస్ మొమెంటం, ఎంఓ టియుఎం, మొమెంటం. అంటే ఇంపల్స్ మనకు ఎట్లా వచ్చింది? ఇంపల్స్, వీ గాట్ ఇంపల్స్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైమ్ కాన్స్టెంట్. ఎఫ్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎం విడి, ఎవిడి. ఇక్కడ నుంచి మనము డ్రిఫ్ట్ వెలాసిటీకి సంబంధించిన ఈక్వేషన్ని డిరైవ్ చేసుకోవచ్చు. విడి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ టౌ బై ఎం. ఓకే, విడి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ టౌ బై ఎం. ఇక్కడ మనకు డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చేసింది అండ్ ఇక్కడ మనకు ఛార్జ్ వచ్చింది. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, ఈ ఛార్జ్ అన్నది మూవ్ అవుతుంది ఇప్పుడు. అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇప్పుడు ఈ డిస్కషన్ని ఇంకొంచెం ఫార్వర్డ్కి తీసుకెళ్దాం. ఇప్పుడు ఈ డిస్కషన్ని ఏ వేలో తీసుకెళ్దాం అంటే, సపోజ్ మళ్ళీ ఒకసారి వెనకకి వెళ్దాం. వెనకకి వెళ్ళి అసలు ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాం. మనము వోల్టేజ్ని ఎల్ అన్న లెంత్ ఉన్న కండక్టర్కి అప్లై చేస్తే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఎల్ అన్నది సెటప్ అయింది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నది క్యూ అన్న ఛార్జ్ మీద పనిచేసినప్పుడు ఈ ఛార్జ్ ఒక ఎఫ్ అన్న ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అయింది అండ్ దాట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ టైమ్స్ ఈ. ఇప్పుడు ఏమైంది, ఈ ఫోర్స్ అన్నది ఈ ఛార్జ్ మీద అప్లై చేయడం బట్టి ఛార్జ్ అన్నది మోషన్లోకి వచ్చింది. దిస్ ఇంప్లైస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ కరెంట్. కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ బై టైమ్ అనుకున్నాం కదా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ. ఇక్కడ మనకు క్యూ ఏమొచ్చింది, ఎన్క్యూఏఎల్ వచ్చింది కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎన్క్యూఏఎల్ బై టీ. ఇక్కడ లెంత్ బై టైమ్ ఉంది కదా, ఈ లెంత్ బై టైమ్ అంటే ఏంటి? లెంత్ బై టైమ్ అంటే వెలాసిటీ. సో దిస్ ఈక్వేషన్ బికమ్స్ ఎన్క్యూఏవిడి. సో మనకు కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్క్యూఏవిడి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏని యువతలకి పంపిద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిద్దాం. సో ఇది మనకు ఐ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్క్యూవిడి అని అనిపిస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కరెంట్ డెన్సిటీ. దీన్నే మనం కరెంట్ పర్ యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ కరెంట్ డెన్సిటీ. సో మనకు ఇక్కడ ఏమొచ్చింది, కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై ఏ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్క్యూవిడి అని మనకు కనిపించింది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అని అంటే వీడిని ఎక్స్పాండ్ చేసుకుందాం. ఎట్లా ఎక్స్పాండ్ చేసుకుందామంటే, మనకి ఇక్కడ వీడికి సంబంధించి ఒక ఈక్వేషన్ వచ్చింది కదా. హియర్ హియర్ వీ గాట్ దిస్ ఈక్వేషన్, రైట్? వీడి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఈ. ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్క్యూ మ్యూ ఈ. ఇప్పుడు ది ఇవంతా, ఇది కూడా మనకు కాన్స్టెంట్. సో దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ కండక్టివిటీ. సో వాట్ వీ గెట్ హియర్ ఈజ్ J is equals to sigma E. ఇది ఒక ఈక్వేషన్. కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు కండక్టివిటీ టైమ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పాయింట్ ఫార్మ్ ఆర్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా.
దీన్ని మనము పాయింట్ ఫామ్ లేదా డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ ఓమ్స్లో అంటాం. ఇక్కడ మనకు సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ క్యూ మ్యూ. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ క్యూ మ్యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ క్యూ మ్యూ. సారీ, ఐఎమ్ వెరీ సారీ, sorry for the disturbance and everything. Okay, let us continue. Sigma is equals to n q mu. ikkada mu ni manamu substitute chesukundam. dento substitute chesukundam ante ikkada mu is equals to vd, mu is equals to vd by e ostadi kada, dantho substitute cheddam. dantho substitute chesinappudu manaki etla ganipistundi ante n q vd by e laaga ganipistadi, which is equals to n q by e. vd, vd is equals to ikka manaku vachindi kada f tau by m. f tau by m ni substitute chedam. substitute chesthe manaku koncham rearrange chesukunte sigma is equals to n q tau. okay, n q tau by n q tau by n q tau by em laga ganipistadi. okay, n q tau by n q tau by em, ikkada force migilipoyindi kada, force ni raadam. force is equals to manaku oka formula vachindi, entadi force is equals to q e, right? force is equals to q e, deenni substitute chedam. n q tau by em into q times e. ikkada e gets cancel and we will be left with n q square tau by m. this is mass of electron. okay, capital letters lo rasnani confuse kavaddu, this is the mass of electron, you can change it to small m. so we got another equation for sigma. sigma is equals to n q square tau by m, and this is a constant for material. okay, q ante charge on each electron, n ante material ki sambandhinchinanta varaku oka constant free electron density. idi statistical ga manam find out chesina mean lifetime, and this is the mass of an electron. so on the whole we can say that this is a constant value ఫర్ ఎ మెటీరియల్. ఒక మెటీరియల్కి సంబంధించినంత వరకు ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో జే ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఈ అన్న ఫార్ములాని మళ్ళీ తీసుకోండి. జే ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఈ అన్న ఫార్ములాని ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేద్దాం. జే అంటే ఏంటి? కరెంట్ డెన్సిటీ, అంటే కరెంట్ పర్ యూనిట్ ఏరియా అనుకున్నాం. సిగ్మాని మనం 1/ρ అని రాసుకోవచ్చు. సిగ్మా అంటే కండక్టివిటీ, రో అంటే రెసిస్టివిటీ, ఈజ్ V by L, వోల్టేజ్ పర్ యూనిట్ లెంత్, రైట్? సో ఇప్పుడు కొంచెం దాని ఇటు దీన్ని ఇటు అటు ఇటు చేసినామంటే I is equals to V by rho L by A అని ఒక కాన్స్టెంట్ లాగా కనిపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ R, రెసిస్టెన్స్. సో I is equals to V by R, or V is equals to IR. దీన్నే మనము ఓమ్స్ లా అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓమ్స్ లా. దిస్ ఈజ్ అవర్ ఓమ్స్ లా. ఓకే, మనకు ఓమ్స్ లాకి డెరివేషన్ వచ్చేసింది ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. అండ్ ఫ్రమ్ హియర్ వీ కెన్ సే, ఫ్రమ్ హియర్ వి గాట్, ఓకే ఫ్రమ్ హియర్ వి గాట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ వచ్చింది. అండ్ రో ఈజ్ ఈక్వల్స్ టు 1/σ. రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1/కండక్టివిటీ. అయితే ఎలక్ట్రాన్ డ్రిఫ్టింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ మిస్ అయింది మనకు. ఆ మిస్ అయిన కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ అవుతుంది అని అనుకున్నాం కదా,
ఆ డ్రిఫ్ట్ అన్నది ఎప్పుడు జరుగుతుంది? దట్ డ్రిఫ్ట్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ విత్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం బట్టి ఫోర్స్ వచ్చింది, ఆ ఫోర్స్ వల్లనే ఎలక్ట్రాన్స్ అనేవి డ్రిఫ్ట్ అవుతున్నాయి. అండ్ ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎలక్ట్రాన్స్కి మొబిలిటీ ఉంటుంది, అందుకే అవి మూవ్ అవుతాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా. అసలు ఈ మొబిలిటీ అంటే ఏంటి? దాన్ని మనం డిరైవ్ చేసుకోవాలంటే సి ఎలక్ట్రాన్ ఈజ్ డ్రిఫ్టింగ్ ఓన్లీ వెన్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్. దట్ ఈజ్ విత్ అన్ అప్లికేషన్ ఆర్ విత్ ది అప్లికేషన్ విత్ ది అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ షోయింగ్ సమ్ మొబిలిటీ. అంటే విత్ ది అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డ్రిఫ్టింగ్, దట్ ఈస్ దే ఆర్ షోయింగ్ సమ్ మొబిలిటీ. సో మొబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లైడ్. మనం అప్లై చేస్తే ఒక్క యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రాన్ అన్నది ఎంత డ్రిఫ్ట్ వెలాసిటీని గెయిన్ చేస్తుంది అన్నదే మొబిలిటీ మనకు. దట్ ఈజ్ మొబిలిటీ ఈజ్ నథింగ్ బట్ velocity per unit applied electric field.